बहादुरपुरा पुलिस स्टेशन हदूद में इस्मत रेजी की कोशिश करने वाले पंडित की गिरफ्तारी। जी हां नाजरीन, पूजा के नाम पर एक लड़की की इस्मत रेजी करने वाले एक पंडित को पुलिस ने गिरफ्तार कर लिया। वह पूजा के नाम पर लड़की को कमरे में लेकर गया और वालदेन को कमरे से बाहर भेजने के बाद लड़की के साथ बदतमीजी की। बहादुरपुरा पुलिस ने पंडित को गिरफ्तार कर लिया। जब लड़की ने चीख व पुकार शुरू कर दी और कमरे से बाहर आकर अपने वालदेन को इस वाकये के बारे में बताया। 58 साला बहादुरपुरा हाउसिंग बोर्ड कॉलोनी का रिहायशी को हिरासत में ले लिया गया और इसके खिलाफ एक मुकदमा दर्ज करते हुए मजीद तहकीकात का आगाज कर दिया। ఆయన గత నెల 18వ తారీఖు వచ్చి ఈయనను అప్రోచ్ అయ్యి ఈయనను సంప్రదించగా ఈయన నిన్న పూజ గురించి అని చెప్పేసి వాళ్ళకి ఏమేమి తెచ్చుకోవాలని చెప్పిండు. అవన్నీ తీసుకొచ్చిన తర్వాత ఈయన పూజ చేసేటువంటి సమయంలో ఈ అమ్మాయిని ఒకదాని మీద ఆయన సెక్సువల్ అబ్యూజ్ లాగా చేయడం జరిగింది. సో దానికి సంబంధించి వాళ్ళు ఫిర్యాదు ఇస్తే కేసు రిజిస్టర్ చేసి అతన్ని రిమాండ్ చేసి అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది. ఆయన పండితుల వయసు 58 సంవత్సరాలు. మాకు నిన్నటి రోజున బాధితురాలు పోలీస్ స్టేషన్కి వచ్చేసేసి తన మీద జరిగినటువంటి అత్యాచారం గురించి మాకు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. సో వీళ్ళు ఈ బాధితురాలు ఫ్యామిలీ రామకిషోర్ జోషి అని చెప్పేసేసి అతను ఈ ఆస్ట్రాలజీ తర్వాత దోష నివారణ పూజలు అవి చేస్తూ ఉంటాడు. సో ఈయన గత 20 సంవత్సరాల నుంచి బహదూర్పుర ఏరియాలో హెచ్బి కాలనీలో నివాసం ఉంటాడు. సో వీళ్ళు వీళ్ళకి మాతో ఫీల్డ్ పేరు అయితే ఉన్నా బాగా బాగా రైతాం. Thank you.